తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుండ రైల్వే బ్రిడ్జ్ వద్ద పుదిపట్ల సర్పంచ్ బడి సుధా యాదవ్ బురద నీటిలో కూర్చుని నిరసన తెలిపారు. నాలుగేళ్లు గడుస్తున్న బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక పక్క జూ పార్క్ రోడ్, అసంపూర్తి బ్రిడ్జ్ నిర్మాణంతో ప్రజల పరిస్థితి ఏమిటి అని ఆయన అన్నారు. వర్షం పడితే ప్రయాణికుల ఇబ్బందులు వర్ణాతీతమని, ఇటీవల జూపార్క్ రోడ్డులో ఇద్దరు యువ వైద్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అన్నారు. కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని, బురద ఏనీటితో స్నానం చేసిన సర్పంచ్ నెల రోజుల్లో పనులు పూర్తి చేయకపోతే 2000 మందితో మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. తుమ్మలగుంట చాముండేశ్వరి అమ్మవారి కూడలి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క బ్రిడ్జు 2018లో ఆల్రెడీ ఈ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 2 సంవత్సరాలు దీని పీరియడ్ 2020కి కంప్లీట్ అయింది. ఇప్పటికీ 11 నెలలు కావస్తూ ఉంది అతని కాంట్రాక్ట్ టైం అయిపోయి కూడా. కానీ అధికారులు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా కాంట్రాక్టరు ఎప్పుడైతే 2018లో అతనికి ఇచ్చినటువంటి అగ్రిమెంట్లో ఇరువైపుల సర్వీస్ రోడ్ని వాళ్ళు బీటీ రోడ్డు అంటే తారు రోడ్ని ఇరువైపులా వేసి పాదచారుకులు కానీ వాహనదారులకు కానీ ఇబ్బంది లేకుండా చేయాలనేసి అతనికి ఇచ్చినటువంటి అగ్రిమెంట్లోనే పొందుపరచడం జరిగింది. కానీ ఎటువంటి ఇప్పుడు ఈ దుస్థితి చూస్తున్నారు. ఈ 3 సంవత్సరాలుగా కూడా ఎటువంటి తారు రోడ్డు కానీ ఏమి వేయకుండా ఈ మట్టి రోడ్లోనే గుంతమయం అయిపోయి ఉన్నది. అప్పటి నుంచి కూడా మీరు కావాలంటే రికార్డులు చూడొచ్చు. ఇప్పటికి 4-5 మంది ఈ గుంతల్లో పడి రాత్రిలో లైటింగ్ లేకుండా ఎవరో పాపం పెద్దవాళ్ళు పిల్లలు బండ్లలో వచ్చి చనిపోయారు. అదేవిధంగా మనం బైపాస్ ఈ రోడ్డు ఆటోమేటిక్గా దీనివల్ల బైపాస్లో జూ పార్క్ రోడ్లో కూడా ఈ రీసెంట్గా 2 యువ డాక్టర్లు మరణించడం జరిగింది. ఇది ఈ దీనికంతా కూడా ఈ హత్యలకి కారణం ఎవరు? ఒక కాంట్రాక్టరు దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి అధికారుల మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. వీళ్ళపైన కూడా హైకోర్టుకి మేము వీళ్ళ మీద దీని మీద కూడా పోవాలనేసి కూడా నిర్ణయించుకున్నాము. ఎందుకంటే 2 నెలల ముందుగా ఇదే దీని మీద మేము ఆల్రెడీ పేపర్కి మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద ఏ చిన్న స్పందన కూడా లేకుండా నిమ్మకి నీరెత్తినట్టు ఈ అధికారులు వైఖరి ఎట్లుందంటే చాలా దారుణంగా ఉంది. ఈ ఇదంతా కూడా మీరు కూడా మీడియా సోదరులు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ దారి ప్రధానంగా చంద్రగిరి మండలం నుంచి తిరుపతి రూరల్ మండలం అందరూ కూడా ఈ దారి గుండానే మన ఆర్ట్స్ కాలేజీకి అయితేనేమి, ఈ మెడికల్ కాలేజీకి అయితేనేమి, టోటల్గా గాంధీ రోడ్డు తిరుపతి మొత్తానికి ముఖద్వారం ఇది. అదేవిధంగా నిత్యం భక్తులు వచ్చి ఉండేటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఈ పుణ్యక్షేత్రంలో కూడా అసలు చూస్తే ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉండాలంటే మనం ఎంత దుస్థితిలో ఉన్నామో చాలా బాధాకరంగా అనిపించి ఈరోజు నేను ఈ నిరసనకు దిగాను. అందుకనేసి అందరికీ తెలియాలి, ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అందుకని అందరికి తెలియపరిచే విధంగా నేను ఇక్కడే కూర్చొని ఈ బురదలోనే ఈ బురద నీళ్ళలోనే స్నానం చేశాను. ఎందుకంటే